एसआरके एंटरटेनमेंट्स यूट्यूब चैनल तेलुगु प्रेक्षकुलकु ना नमस्कारालु नेनु मी राकेश मास्टर्नी मार्पु चेंदिनवाडे मनिषि अने मंचि माटलतो मंचि आलोचनलतो मंचि भावालतो नेनु एप्पुडु मी मुंदुकु वस्तूने उंटानु वस्तूने उंटा एल्लप्पुडू वस्तूने उंटानु ई रोजु मा तम्मुडु गारु नन्नु यूट्यूब लो चूसी नन्नु कलवडं जरिगिंदि इतिवरके सीतक्क गारितो ఒక మంచి కార్యక్రమాలు చేశారు నాకు ఆ వీడియో కూడా చూపించారు మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నాను అన్నగారు అని మా తమ్ముడు గారు చంద్ర యాదవ్ గారు సో చంద్ర యాదవ్ గారు ఈ ఇప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్కి వచ్చాం మిమ్మల్ని తీసుకొని నేను శ్రీశైలం అడవుల్లో కోతులకి ఆహారం పెట్టాలి ఈ యొక్క పండ్లు యాపిల్స్ జాంకాయలు सो बिस्केट्स इवन्नी कूडा तम्मुडु गारे कोन्नारु तन कार्लो नन्नु शिवगारु मा तम्मुडु गारु बालनगर तम्मुडु गारु जूनियर राकेश मधु गारु सो मैं अंदरं कलिसि वेल्तुन्नाम सो वाळ्ळ गेस्ट हाउस कि वेल्लेसि ओकसारि अक्कड चूसुकोनि कार्लो कूडा माट्लाडुकुंटू वेल्दाम रंडि ఇలా నాకు ఒక్కొక్కరు ఇప్పుడు యొక్క కోతులకు ఏం మధుగారు వాటర్ పడుతున్నారు కోతులకు ఆవులకు నమస్కారం కోతులకు ఆవులకు ఆహారం పెట్టడానికి వెళ్తున్నాం శ్రీశైలం అడవులకు సో ఇదే మా తమ్ముడు గారు గెస్ట్ హౌస్ ఇక్కడే స్టే చేసే విధంగా వస్తాము రండి మీరు కూడా రండి బాలనగర్ తమ్ముడు గారు మా శివ సార్ ఉన్న ఇంటి ఓనర్స్ సో ఇది గెస్ట్ హౌస్ సో చాలా విశాలంగా ఉంది చంద్ర యాదవ్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నేను మాస్టర్ కోసానికి ఇంతకుముందు రెండు మూడు నెలలు తిరిగాను మాస్టర్ టైం దొరకలేదు లాస్ట్కు ఎతికి ఎతికి ఈరోజు తీసుకుపోయి దొరికించుకున్నాను మాస్టర్ని ఆ తర్వాత ఆవులకు కోతులకు మన మాస్టర్ ద్వారా ఆవులకు కోతులకు మాస్టర్ ద్వారా శ్రీశైలం అడవిలో ఇంతకుముందు టెంపుల్ ఉన్నప్పుడు భక్తులు పోయేది వాళ్ళు వేయలో అదే ఇదో చేస్తుండేది అవి కడుపు తింటుండేది ఇప్పుడు వచ్చేసి ఆ బాధ నేను ఒకటి రెండు సార్లు చూసినా కాబట్టి మాస్టర్ని తీసుకెళ్ళి మాస్టర్ చేతుల ద్వారా ఇప్పిద్దామని నేను మాస్టర్ని తీసుకొని వెళ్తున్నాను ఈరోజు ఒక చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమాల్లో మీలాంటి దాతలు సో నాకు సహకరించి నా చేతుల మీద అంటే మీ డబ్బులు అవి నా డబ్బులు కూడా కాదు మీరు నేను పోయిన జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో నా దగ్గర రూపాయి లేకపోయినా మీరే దానం చేపిస్తున్నారు మొత్తం నన్ను ఏదో ప్రొడ్యూసర్ చేస్తున్నారు సో ప్రతి వ్యక్తికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం వాళ్ళ ఇంటికాడనే రాత్రి స్టే చేస్తున్నాం సో ఆ వీడియోలన్నీ కూడా మీకు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో నేను చూపిస్తూ వస్తుంటాను సో తప్పకుండా నేను రెండు రోజులు ఇక్కడ నాకు ఒక ఉయ్యాలు పెట్టండి చాలు నాకు ఉయ్యాలంటే ఇష్టం సో చాలా ధన్యవాదాలు అండి నాకు ఒక మంచి అంటే చెడ్డవాళ్ళు పోతున్నారు మంచి వాళ్ళు వస్తున్నారు నాకు అన్ని దగ్గర చేరుస్తున్నారు అలాగే నేను నిన్న అన్నపూర్ణ స్టూడియోలో బుల్లెట్ భాస్కర్ సుధా ఆ అమ్మాయి వినోద్ ఇంకొక అమ్మాయి కూడా అబ్బాయి అమ్మాయి క్యారెక్టర్ చేశారు మోహన్ జూనియర్ రాకేష్ నేను సుధాకర్ పేరు అని వచ్చేసి మేము షూటింగ్ చేసాం మా టీవీ సార్ అన్నపూర్ణ స్టూడియోలో సో ఆ యొక్క షో మీరు తప్పకుండా చూడండి అంత జబర్దస్త్ టీంతో నేను కలిసి చేశాను చాలా బాగా చూసుకున్నాను బుల్లెట్ భాస్కర్ సుధాకర్ సో ఆ షో మీరు అందరూ ఆదరిస్తారని వినాయక చవితి రోజు వస్తుంది అది చూడండి ఫస్ట్ టైం నేను జబర్దస్త్ టీంతో మెయిన్ రోల్ యాక్ట్ చేశాను డైరెక్టర్గా
ఆ షో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇప్పుడు కారులో వెళ్తూ మేము శ్రీశైలం అడవుల్లో వెళ్ళే యొక్క ప్లేసులంతా చూపించుకుంటూ కోతులకు ఆవులకు ఆహారం పెట్టి, మీరందరూ కూడా ఇది చూసిన తర్వాత మీరు కూడా ఈ సేవలు చేయాలని, మార్పు చెందిన వాడే మనిషి అనే యొక్క ఆలోచనతో మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం కారులో వెళ్ళేటప్పుడు కూడా మీరు అందరూ చూసి సంతోషపడాలని నేను మనసు. ఈ గెస్ట్ హౌస్ మాస్టర్ గారు ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్న, ఇది నా మనస్తత్వంగా చెప్తున్నా. ఎందుకంటే నిజాయితీలు కొంతమంది ఉంటారు, ఆ నిజాయితీలలో నిజాయితీ పరులను ఎత్తుకోవడం మాకు ఇష్టం కాబట్టి ఎన్ని రోజుల నుంచో ట్రై చేసినాం. ఎందుకంటే కల్తీ సమాజంలో కల్తీ అవుతున్నందుకు ప్రశ్నించేవారు ఎవరూ లేరు. ప్రశ్నించే గొంతుగా మాకు కనిపించాడు కనుక మేము ఎత్తుకులాడి ఎత్తుకొని, అంటే మా తెలంగాణ భాషలో సారీ ఎత్తుకులాడి ఉంటే మిస్టేక్ అంటే క్షమించవచ్చు. ఎందుకంటే మాకు ఇష్టం రాకేష్ మాస్టర్ ఏదైనా కూడా. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు నుంచి వచ్చిన కల్తీ కాకుండా ఇప్పటి నుంచి కల్తీ అనే పదమే లేకుండా ఒకసారి ఆ గొంతు ఒకసారి ఏంటంటే పాలు తెచ్చుకుంటే ఇష్టమనా, పాలు తెచ్చుకున్నానా, పాలు తెచ్చుకుంటాం అంటే ఇష్టం. ఇంకేమన్నది అంటే చిన్నపిల్లలు దాయే వస్తువు కానుంచి పేషెంట్ దాయే పాలు, అవి కూడా ఒక మానవుడు అనేటోడు ఖండించలేదు ఒక్కడనా. ఈ మాస్టర్ ద్వారా ఖండించుదామని, ఈ మాస్టర్ ద్వారా ఉద్యమం కూడా చేపిద్దామని ఆయన ఎంకికెళ్ళి మేము ఆయన శిష్యులుగా ఎంత ఏదేమైనా ఆయన ఎంకికెళ్ళి పోదామని ఉద్దేశంతో మా గెస్ట్ హౌస్ తీసుకురావడం జరిగింది. ఇప్పటి నుంచి నా కారు వచ్చేసి అక్కడ చూపించండి ఒకసారి, నా కారు మాస్టర్కే, ఈ గెస్ట్ హౌస్ కూడా మాస్టర్కే. అవసరం అనుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, ఏ పనికైనా వాడుకోవచ్చు. ఇది నా మనస్తృప్తికి ఇస్తున్న విషయం. అది ఇప్పటి నుంచి ముందు ముందు జరగబోయే దాంట్లో పాల్గొన్నప్పుడు మేము తప్పకుండా మీ యొక్క ఇది నాకు మా ఫ్రెండ్స్ ఏను యాదవ్ కూడా నాకు మంచి స్నేహితుడు, మన పెద్ద శ్రీశైలం యాదవ్ అన్న తమ్ముడు నాకు మంచి ప్రాణ స్నేహితుడు. మీ యాదవ్ వర్గం కూడా నాకు చాలా సహాయం చేస్తారు, గౌడ్స్ వర్గం కూడా చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైన అందరూ నాకు సహకరిస్తున్నారు. సో మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్తాను తమ్ముడు గారు. ఇక మనం వెళ్ళే జర్నీ కూడా మనం చూపించాం, ఓకేనా. ఈరోజు గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి అలాగే ఇప్పుడు ఫోన్ చేసుకున్నాం, శ్రీశైలం అడవుల్లోకి ఎంటర్ అవుతున్నాం. నల్లమల్ల అడవులు చంద్ర యాదవ్ గారు ఒకసారి సారే తమ్ముడు గారు. సో ఈరోజు నైట్ ఇప్పుడు కోతులకి గోమాతలకి అంటే ఏదున్నా ముందు వాళ్ళకి ఆహారం అన్నీ పెట్టేసి నైట్ ఫైర్ క్యాంప్ వేసుకొని అక్కడే పడుకుంటాం అడవుల్లో. నేను తమ్ముడు గారు చంద్ర యాదవ్ బాలనగర్ తమ్ముడు మన బాలనగర్ తమ్ముడు గారు చోని బాబాలి పేరు తమ్ముడు గారు. నమస్తే నమస్తే. జూనియర్ రాకేష్ ఉన్నాడు ఆప్తండి బషీర్ మాస్టర్ వాళ్ళని విడిది అట్టే విడిది ఇది భలే ఉంటుంది సార్. ఇది నమస్తే నమస్తే. ఏం చేస్తున్నారు? సాంగ్ షూట్ చేస్తున్నా. మీరు ఒకసారి ఒక ఎంట్రీ ఇస్తే మాకు నల్లమల వెరీ గుడ్. నేను కూడా ఒక షాట్ పెట్టుకోండి భయ ఒకటి టక్క టక్క ఒక షాట్ పెట్టుకో, నువ్వు రెడీ చేసుకో. తెలంగాణ ముద్దు బిడ్డల చేతులు దండలు
మాస్టర్ గో ఇవా ఆయన ఏమంటారు అది బండి రోడ్ మీద పెడితే వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మళ్ళీ వచ్చి దిగండి చూసి చూసి కార్ వస్తుంది రండి సార్ రండి రండి సార్ ఒక్క నడుచుకుంటూ వస్తుండాలి ఏ సైడ్ సైడ్ మా సైడ్ అరే సైడ్ మా రండి మీరు నడుచుకుని రండి చాలు చాలు ఇంకా నడుచుకుని రండి ఇదండి నల్లమల్ల అడవుల్లోకి ఎంటర్ అయ్యాం శ్రీశైలం తెలంగాణ బిడ్డలు తెలంగాణ కళామ తల్లి ముద్దు బిడ్డలు మన చంద్ర యాదవ్ గారికి తెలిసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కారు ఆపి వాళ్ళు నల్లమల్ల అడవుల గురించి ఒక సాంగ్ చేస్తున్నారు డ్యాన్సర్స్ సో వాళ్ళతో కాసేపు పాలు పంచుకొని ఇప్పుడు అడవుల్లోకి ఎంటర్ అవుతున్నాం సో మీరందరూ ఈ యొక్క మానవతా దృక్పథంతో మార్పు చెందినవాడే మనిషి అనే యొక్క మంచి ఆలోచనలతో నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి నా తమ్ముడు గారు చంద్ర యాదవ్ ఆయనే అరటిపండ్లు జామకాయలు యాపిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని అడవుల్లో
ఆవులు కోతులు కూడా ఉన్నాయి. అవన్నీ వీటికి ఇప్పుడు దేవుడి దగ్గరికి రావడానికి కూడా కరోనా వైరస్ వల్ల భయపడుతున్నారు కనుక అవి ఆకలితో అలమటించకూడదు కనుక మాస్టర్ గారు మీరు రావాలి. నేను మీ తమ్ముడిని మీ చేతుల మీద మీరు పంచాలి అనేసి అతనే నిన్న రాత్రి అన్ని వస్తువులు కొనిపెట్టాడు. అతని కారులోనే మేము బయలుదేరి మా బ్యాచ్ మొత్తం వెళ్తున్నాం. సో ఈ వీడియోని 10 మందికి నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఒక మంచి పనికి 10 మందికి చూపించాలి ఒక మంచి పనిని. అంతకుమించి నాకు వేరే యొక్క ఆలోచన కాదు. ఒక మంచి పని మాస్టర్ కోతులు వేద్దామా? అర్థం సార్, అందరం ఇద్దాం, అందరం వేద్దాం. ఒకసారి దించి దాని వీడియో తీసుకొని అట్లా దిగట్లేదు. సో ఈ మంచి పనిని అవి కూడా అయ్యో చిన్న బిడ్డలు చూడండి సార్, తీసారు చూడండి ఇక్కడ దిగను దిగను అలాంటి వేసి కావరా ఎవరు వేసారు? ఆపిల్ వేసింది నువ్వేసావరా? జూనియర్ చేతి ఒక్కొక్కటి ఇచ్చే మాస్టర్ ఏం కాదు తీసుకుంటుంది. చూడండి అవి ఎంత ఆకలితో ఉన్నాయి. ఉండరా నాన్న? హాయ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, తీసుకోండి. హాయ్, యాపిల్ అవి ఇచ్చేసి ఇస్తాం ఇస్తాం. అదో దానికి మూడు పెట్టుకున్నా చూడాలి చూడండి. కోసేదాం లేకపోతే తిన్నాయి. అయ్యో అమ్మ బ్రహ్మాండం తింటుంది తీసుకున్నా. అరే ఎర్రే అట్టుకోండి. హలో, చాలా తీసా ఉండండి మీరు. ఏ అట్టుకోండి ఇవరా, చాలు 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 మస్తు అయిపోయింది. బయట ఇంకా ముందేదా యాపిల్ అట్టుకోండి రా, చేతిలో పెట్టుకుని. ఇంకోటి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడికి బయటకు వచ్చాను. ఇంకా మాస్టర్ ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది వాళ్ళకి. ఏ మాస్టర్ ఏడికల్లో వస్తే వేసి వచ్చేసాయి పరిగెడతా. విండో చెప్పు, విండో ఫుల్లనే ఉన్నది. ఇదండి ఒక ప్రాణి ఆకలితో చూడండి అడవుల్లో కిట్ల కలిపి మాట్లాడు. ఆ యొక్క అంజని వానరుడు రాముడు అడవుల పాలైన పాండవుల పరాయ పంచన పాలైన మహనీయులు ఎంతో మంది మట్టి పాలైన కాలం కాదు కర్మ కాదు విధి రాసిన రాత అసలే కాదు మనిషి మనిషికి ద్రోహం చేశాడు అది విధి నెత్తిన తానే వేశాడు అని అంటారు. సో ఎంతో మంది గొప్ప రచయితలు రాసిన యొక్క పాటల్లో బంటుని సైతం భగవంతుని పెంచిన సుందరకాయం జగముని శాసించే అరటి పండ్లు ముందర గట్టు అరటి పండ్లు తీసుకున్నానా? సో ఇలాంటివి ఇలాంటివి మనం అదో ఉండు డోర్ ఓపెన్ చాలా వస్తాయి. నిదానం చేయండి సార్, నిదానం ఎంత ఆకలితో ఉందో చూడండి. తినండి తినండి, ఆకలి తీర్చుకోండి నాన్న. ఏమన్నా నీకు అక్కడ చూడు అక్కడ చూడు చేతో తీసుకుంటా మీరు నేను కూడా తీస్తా.
డోర్ మూసిడా ఎందుకంటే అలా వచ్చి మొత్తం గడబడి ముందు మీరు కూర్చోండి అన్న అట్లా తీయాలి అది దీనిలో కాదు మాస్టర్ కదా అడిమి ఉండే రండి సార్ రండి సార్ ఇక్కడ చూస్తుంది మాస్టర్ దీనికి ఒకటి ఇవ్వండి భలే తీసుకుంటున్నాయి సార్ ఇది సార్ అక్కడ వచ్చింది అయ్యో అమ్మ ఏమన్నా పైన ఎట్లా పడుతుందో అది ఆపండి వస్తున్నాడు భయపడతాయి వస్తున్నాడు వస్తున్నాడు ఫుల్ ఎంజాయ్ సార్ నేను ఏంటంటే ఇప్పుడు ఈ జన్మ ఇంకోసారి ఉంటుందో లేదో మనకు తెలియదు ఈ జన్మలో మనం ఏం చేయాలనుకున్నామో అవన్నీ మంచితనం అనేది ఎప్పుడు నిలబడుతుంది ఈ యొక్క మంచితనం అనేది ఈరోజు నాకు ఇంత సంతోషంగా నన్ను తీసుకెళ్తున్నందుకు మేమందరం కలిసి వెళ్తున్నాం మారేళ్ళ సాయి మోహన్ సార్ మీరు కూడా ఉంటే బాగుండేది మీరు కొన్ని పనుల మీద కొంచెం ఇదిలో ఉన్నారు కనుక మేమందరం కలిసి వచ్చాం సో ఈ యొక్క దాత చంద్ర యాదవ్ మా తమ్ముడు గారే నాకు ఈ యొక్క ఆనందాన్ని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు గారు చాలా చాలా సంతోషం మీలో కూడా మానవతా దృక్పథంతో ఇంత మనసు ఉందనేది నేను మీ వీడియోలు కూడా చూశాను నేను కుక్కలకు అన్నం పెట్టడం ఇవన్నీ ఆ వీడియోలు కూడా నాకు ఇవ్వండి మా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్లో పెడతా నేను మీలాంటి మనసున్న మహారాజులు నాకు ఎదురుబడి ఇలాంటివన్నీ నా దేడి చేయిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు ఏదో చేయాలనే ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనని మీరు డబ్బులు పెట్టి ఇంత దూరం నన్ను తీసుకొచ్చి చేయించి ఇంత చేస్తున్నందుకు మా తమ్ముడు గారికి ధన్యవాదాలు తెలుపు నాకు దేవుడు డబ్బులు ఇవ్వలేదు కానీ మాలాంటి అభిమానం లేదు అదే అదే నాకు చాలా సంతోషం సో చాలా ధన్యవాదాలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ముందుకెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం ఓకే చెక్ పోస్ట్ వచ్చింది చెక్ పోస్ట్ వస్తే ఏముంది పర్లేదు తమ్ముడు గారు నన్ను మీరు అర్థం చేసుకున్నారు చాలా సంతోషం నాకు నెలకు ఒకసారి ఇట్లాంటివి ఏదైనా తీసుకెళ్తా ఉండండి మీరు సో నేను శివ సారు మా బ్రదర్ బాలనగర్ తమ్ముడు తమ్ముడు గారు సోనీ బో సోనీ బాలనగర్ తమ్ముడే బాలనగర్ తమ్ముడే బాగుంది సో మధు గారా సో ఇంకా జూనియర్ రాకేష్ నా కోరిక ఏంటంటే ఆగస్ట్ 15th పింగళ వెంకయ్య గారు ఊరెళ్ళి జెండా ఎగరేయాలి సో దానికి పర్మిషన్ కూడా తీసుకుంటాం అదొక్కటి నా కోరిక తీర్చండి తమ్ముడు గారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి కూడా భీమవరంలో బియ్యం పంచుతాను నేను మీరు నాతో అదొక్కటి చేయండి నాకు వెంకయ్య గారిది
జెండా ఎగరేయడం. ఓకే అండి, నెక్స్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాం, చూపిస్తాం. ఓకే బాయ్. నల్ల మల్ల అడవుల్లోకి వచ్చాం, మళ్ళీ మళ్ళీ మనం అందరం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ వ్యాస మల్ల 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 రావాలి మల్ల మల్ల. మీరు పక్కా తెలంగాణ తమ్ముడు గారు, మేము రాయలసీమ ఆంధ్ర తెలంగాణ మొత్తం మిక్సింగ్ అయిపోయింది కదా. సో నల్ల మల్ల అడవులు అండి ఇది, మన యొక్క అడవులో అంతరించిపోకూడదని ఉద్దేశంతో మా చంద్ర యాదవ్ తమ్ముడు గారు మరీ మరీ అన్నయ్య ఇది చెప్పండి అంటున్నారు. సో మనకు నేను ఇంతకుముందు ఒక మాట చెప్పేవాడిని, ఈ చెట్లు చూస్తుంటే చాలా చక్కగా ప్రకృతిని నేను ఆహ్లాదకరంగా ఆనందపడుతున్నాను చూస్తూ. కడుపు నింపే కూడు నేనే, నీడనిచ్చే గూడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడ నేనే, పాడ నేనే, నిన్ను కాల్చే కట్టె నేనే, నేను తరువుని నీ బ్రతుకు తెరువుని, కన్ను విప్పిగాంచరా ఒక్క మొక్కని పెంచరా అని ఈ చెట్లు ఆనందంగా వ్యక్తపరుస్తున్నాయి. ఆ చెట్లలో ఉన్న యొక్క ఆలోచనను నేను మీకు వ్యక్తపరుస్తున్నాను. దయచేసి మనం ఇంటింటికి చెట్టు పాతుతాం. తమ్ముడు గారు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మనం ఆహ్లాదకరంగా ఎక్కడ ఖాళీ ప్లేసు ఉన్నప్పుడు చెట్లు పాతడం అనేది మనం చేద్దాం. ఓకేనా? ఉన్నాయా కోతులు? ఓకే. అలాగనే ఈ యొక్క జర్నీ ప్రకృతితో ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు రాత్రి ఫైర్ క్యాంప్ వేసి చక్కగా అడవిలో పడుకుంటాం. సో మన ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు షేర్ చేయండి. ఇలాంటి యొక్క నోరు లేని జీవాలకు ముందు అడవులకు వచ్చి మీరు కూడా ఆహారం పెట్టాలని మనస్ఫూర్తిగా మా తమ్ముడు దాత చంద్ర యాదవ్ అతను ఇచ్చిన యొక్క దాత కోతులు ఉన్నాయి. ఇంకోటి అడవులు ఎవరన్నా మన మాస్టర్ గారు ఇప్పుడు చెప్పిన మాదిరిగా రోడ్డు మీద వేయకుండా ఒక బండిలో తీసుకొచ్చి రోడ్డుకు పక్కకు దూరం వెళ్ళి కోతులకు వేయాలి. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద వేస్తే కోతులు చనిపోతాయి. గవర్నమెంట్ కూడా కోతులు రోడ్డు మీద వేయడం నిషేధించింది కాబట్టి మా మాస్టర్ గారు కూడా చెప్పి నేను పక్కకు తీసుకెళ్ళాను. తీసుకుపోయి పక్కకు తీసుకుపోయి పెడుతున్నాం, కానీ మేమైతే రోడ్డు మీద పెట్టట్లేదు. జల్లకి అదే సార్ రన్నింగ్. అరే నువ్వు ఆగరా, ఒర్రే 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 జూనియర్ రాకేష్. ఎందుకంటే రోడ్డు మీద వేయద్దు, రోడ్డు మీద వేస్తే కోతులు ఫారెస్ట్ కూడా అబ్జెక్షన్ ఉంటుంది మాస్టర్. అందుకోసరికి రోడ్డుకు సైడ్ తీసుకొస్తున్నా, పక్కకి పెట్టి మనం కోతులు అన్నీ వినిపించుకొని చేద్దాం. మీరు అరేంజ్ చేయండి.
కోతులు చూసిన సరే మరి ఒక 15 నిమిషాలకి కోతులు ఫుడ్ వేస్తున్నాము అన్న మళ్ళీ తిరుగుతామంట పోదామా పోదాం పోదాం లేదు శివుని కూడా వాటర్ వాటర్ ఉన్నాయి సరే సరే వాటర్ ఉన్నాయి తీసుకొస్తాలే సరే సరే మీరు ఇట్లాంటి మాస్టర్ రోడ్ మీదకు పోతుంది ఏం కాదు ఏం ఈ రోడ్ సీజన్ అని కాకుండా ఏయ్ సార్ ఏం రాలేదు ఏంది దండు 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 నువ్వు గట్టి పట్టుకో రూపేష్ ఏయ్ అరితే పోతే ఆడు రోడ్ల పైన వద్దు నేను ఆ నోట్లో పెట్టండి చేతి నోట్లో పెట్టండి
వీడియో ఇంకా లాస్ట్. యాపిల్ తింటది, నేను కింద వేసిన అది యాపిల్ తిన. యాపిల్ బంగారం నాకు ఇష్టం నాది. హలో ఐస్ క్రీమ్ దగ్గర నుంచి తప్పనిస్తుందా యాపిల్? ఓ కాల్పు అడుపు అయినా ఫుల్గా అన్నం తినేది కాదు. ఏ బాబు అరటి పండు తినవు, అరటి పండు మాత్రం లాగిస్తారా అవి? అదే కిందేసి అదే తింటా అది రాయను. ఎట్లా వస్తుంది వాడుతుంది అది? ఇదే అండి శ్రీశైలం అడవులకు వచ్చాం మన చంద్ర యాదవ్. సో గోమాతలకి తినిపించారు, అలాగనే కోతులకి తినిపించాం. సో ఈరోజు కార్యక్రమంలో సో సైడ్ సైడ్కి రండి, కన్క్లూజన్ చేయాలి మీరు ఇస్తా. సో ఇదేంటి గుద్దే తట్టుగా ఉంది బామర్ది. ఇగో మీ ఊరి పక్కల ఒక ఉడవాలి వస్తున్నాం. యాపిల్ మళ్ళీ తింటారు రావాలిగా. ఇది జామ పండు తినట్లా. సరే సరే ఓకే. అయ్యా మాస్టరు బాగా కడుపు నిండి ఉన్న దానికి ఏం పెడితే ఏముంటుంది? నేను చూపిస్తా ఏం తినదు అడిగినా దాన్ని. ఓకే అండి. సో ఈరోజు గోమాతలకి పెట్టాం, అలాగే కోతులకు పెట్టాం. బామ్మర్ది ఈరోజు శ్రీశైలం అడవులకు వచ్చి ఇవి చేసాం. దీనికి దాత చంద్ర యాదవ్ చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మ. సో ఈరోజు కార్యక్రమాలు మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఏమని చెప్పాలి? సో ఈ యొక్క రాముడి గారికి గోమాతలకి వీటికి కవర్ మింగుతుంది అది. ఎందుకు ఆతురత? ఎందుకు ఆతురత నీకు? తీసిచ్చాం. ఇది చాలా అన్నిటికన్నా ఇదే దిగండి అమ్మా. వనపర్తి వికరాబాద్ లేదండి, అమ్మ వాళ్ళది వనపర్తి అమరాబాద్. ఎవరు? మాధవనపల్లి. మాధవన్ పల్లె కూడా సీన్ అనే అబ్బాయి ఉంటాడు కదా.
మా డాడీ తో షూటింగ్ కి వెళ్ళిరు ఇద్దరు మీ డాడీ పేరు పేరు పర్తాలు ఆ షూటింగ్ లో గురుజీని దీపిస్తున్నారు ఓహో అక్కడ షూటింగ్ చేసేదా అక్కడ మనం వచ్చి ఆఫ్రికా కడ షూటింగ్ చేస్తుంది ఇల్లేనా ఆ మా మా డాడీ మీ నాన్నగారు రెడ్ షర్ట్ చేసుకున్నాడు ఆయననా ఏం అనుకున్నారు సార్ ఆగిల్ కొరికి ఓకే అండి అనుకున్నది మేము ఇవన్నీ చేసాం వీడియోలన్నీ మీరు చూసి మీరు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు నైట్ మళ్ళీ మేము ఫైర్ క్యాంప్ లో మీకు కనబడతాం బాయ్ మల్లెల తీర్థం కాడికి వచ్చాం ఇక్కడ సార్ వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ ఫ్రెండ్స్ బామర్ది పేరు చెప్పండి భలే ఉంటది నల్లమలాడు ఇదంతా నల్లమల ఆయన పేరు బాగుంటది చెప్పండి పేరేంటి సార్ రాములే రాములు గంజాయి గంజాయి రాములు ఏంటి సార్ అది ఇంటి పేరు ఇంటి పేరా ఓకే గంజాయి రాములు గారు ఊరు వచ్చాం నల్లమల్ల అడవులు మా మల్లెల తీర్థం సో కింద వాటర్ ఫాల్స్ ఉంది సో సరదాగా కాసేపు స్నానం చేసుకొని బయలుదేరుతాం కోతులకు ఆవులకు నల్లమల్ల అడవులకు మల్లెల తీర్థం మల్లమల్ల రావాలనిపించే స్థలం అని చెప్పండి బాగున్నారు అందరు రైట్ నల్లమల్ల అడవుల్లో మల్లెల తీర్థం అనే ప్రాంతానికి వచ్చి మళ్ళీ రావాలా చూసే చక్కని ప్రదేశం అందరం కోరుకుంటున్నాం వెరీ గుడ్ ఓకే మీరు కూడా రండి ఒకసారి సెల్ఫీ చూసుకోండి కొంచెం నడిచిద్ది మామూలు కాదు అప్పుడు వీడియో తీయమన్నా తీసే ఒప్పుకుండదు మాస్టర్ వీడియో తీయమన్నా తీసే ఒప్పుకుండదు అందాలి అందాలి అట్లా సినిమా తీసారు హీరోయిన్ అలం ఇందాక తీయాల్సింది కదా వస్తాను వస్తాను పా గడగడ వంగుతున్నాయి మా కాలు ఇదే అండి నల్లమల్ల అడవుల్లో మల్లెల తీర్థం వీళ్ళ ఊరు వచ్చాం సో ఈరోజు మల్లెల తీర్థం సో వీళ్ళు ఊరు వచ్చాం వీళ్ళ ఊరు సార్ గంజారావు గంజారావు ఊరు వచ్చాం సో నేనే గంజారావు కాసేపు ఇక స్నానాలు చేసుకొని చాలా సంతోషం అండి కాసేపు స్నానాలు చేసేద్దామా సార్ చేసేద్దాం సార్ Thank you.
ఏం లేదు మంజేనా మంజేనా నీది ఇంకా తీయలేదు నేను తీయాలి ఇప్పుడు దూకు మరి ఇది ఎక్కడికి వస్తలేదు రాబా ఓకే ఆగరా ఆగరా ఆగ ఆగ సార్ ఆగు సార్ ఏ వాడు చూడు వాడికి అప్పుడే వచ్చేసి నీడు అడవిని ప్రేమిద్దాం ప్రకృతిని కాపాడదాం ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఈ యొక్క నల్లమల అడవులు తల్లితో సమానం మనమందరం ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం జై కలామ తల్లి జై జై కలామ తల్లి జై జవాన్ జై కిసాన్ జై భీమ్ ఒక్క నిమిషం సార్ దారా ఏతారదాం వేసిన దారి నేను మా ఏక నీళ్ళు మళ్ళా అట్ట దిగిరా సార్ రేయ్ నేను ఎక్కుతాం రారా రాము కూడా తీసిందా కూడదు ఆయన తీసిన తమ్ముడు రెడీనా రా ఒక్క నిమిషం సార్ ఎవరా మేఘా సార్ అరుస్తున్నారు సూపర్ స్టార్ చూస్తున్నారు ఎలా ఉంది ఓకేనా ఇద్దరు వస్తున్నా తీసుకున్నా సార్ ఒక్క నిమిషం అయిపోయింది సార్ రైట్ 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 అయిపోయింది ఓకే డన్ మాట్లాడండి ఇంకా ఏం చేశారా ఏం
మాట్లాడాలి అంత చక్కగా. రండి తమ్ముడు గారు. ఆ రండి వదలే రండి. అరే అరే ఇక్కడ ఉన్నారు ఏం ఎడబెట్టుకుంటారు. ఏయ్ రారా టై. ఏయ్ టై రారా రారా తీస్తానే ఉన్నా వీడియో. ఏ సార్ లోపల మునుగుతున్నాడు చూడు. వాళ్ళు అడవులు. సో నేను ఈ నల్ల అడవుల్లో మా తమ్ముడు గారు అంజన్ చంద్ర యాదవ్ గారు వాళ్ళ తమ్ముడు గారు అంజీ యాదవ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫ్రెండ్స్. రే రారా దగ్గర రాకేష్ చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం. సో మీ అందరికీ మేము ఈ యొక్క లొకేషన్ చూపించడానికే నేను వీడియో తీయమని చెప్పానే కానీ చెడుగా కాదు. సో ఈ యొక్క అందమైన లొకేషన్ని ఒకసారి లొకేషన్ స్లో మోషన్లో అలాగనే మా తమ్ముడు బాలనగర్ తమ్ముడు బాలనగర్ బాబీయే ఇప్పుడు వీడియో తీసేది ఎవరో కాదు శివగారు. అందుచేత శివగారు కనపడలేదు. సాయి మోహన్ గారు కూడా ఇవన్నీ చూస్తున్నారు. చాలా సంతోషం. మేము ఇలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ లొకేషన్కి రావాలంటే మా తమ్ముడు గారికి అమరాబాద్ పదరా మండల్ నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట్ తాలూకా మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ ఈ కృష్ణానది అంచున పరివాహక ప్రాంతం మరి పరివాహక ప్రాంతంలో బాలాజీ స్వామి టెంపుల్ అదో సారు కృష్ణానది పరివాహక ప్రాంతం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ బాలాజీ టెంపుల్ ఆనంద ఆదరకరంగా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మంచి పర్యాటక కేంద్రం. చెప్పండి సార్. మీరు ఏదన్నా మాకు చాలా సహాయం చేశారు. కోతులకి గోమాతలకి ఇవన్నీ కూడా మా తమ్ముడు గారు అలా మా ఫ్యామిలీ మెంబర్ అందరూ హెల్ప్ చేశారు. చాలా సంతోషం.
హాయ్ హలో, నేను మీ జూనియర్ రాకేష్. నిన్న పొద్దున 9 గంటల నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరాం శ్రీశైలం అడవుల్లోకి. అరటి పండ్లు నల్లమల్ల అడవుల్లోకి అరటి పండ్లు ఆపిల్ పండ్లు తీసుకుని వచ్చి కోతలోకి పెట్టాం. ఇక్కడ సారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చాము. సారు వాళ్ళు ఇక్కడ డ్యామ్కి వెళ్ళి తీసుకొచ్చారు. చాలా బాగుంది ఇక్కడ ఆనంద్. మీరు కూడా ఇక్కడికి వచ్చేసి చాలా ఆనందంగా ఎంజాయ్గా అంతరా బాగా ఎంజాయ్ చేయండి. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. రాకేష్ మాస్టర్ సారు ఇక్కడ ఛానల్ అవుతుంది, నన్ను పట్టుకున్నాడు. నన్ను వేయండి సార్. ఇప్పుడు కానీ ఊరికే అలా చెప్పాం మేము. రోజు ఎంత ఉందండి మీకు చూపిస్తాను నేను. రాయింది బాయ్. హాయ్ హలో, నేను మీ జూనియర్ గారు రాకేష్. యూట్యూబ్ ఛానల్ చరణ్ తేజ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను ఇక్కడికి నిన్న మార్నింగ్ 9 గంటల నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరాం శ్రీశైలం అడవుల్లోకి. కోతులకు అరటి పండ్లు ఆపిల్ పండ్లు బిస్కెట్లు అవన్నీ నిన్న తినిపించి వచ్చాం. నైట్ ఇక్కడే హాల్ అయ్యి సారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ ఇక్కడ సారు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగు ఇక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది, బాగా విశాలంగా ఉంది. తిరుగుడికి ఇక్కడ వచ్చి ఆస్వాదించి ఎంజాయ్ చేసి చాలా థిక్ ఫారెస్ట్ అంట ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వేసుకోలేసుకో చెప్పు. ఈ ఇక్కడ మాకు ఏంటి ఇది వండింది ఉప్మా వండారు, కిచిడి ఉప్మా వండారు. సో సంతోషంగా ఇది తినేసి మేము బయలుదేరుతాం. సో మా తమ్ముడు గారు చంద్ర యాదవ్ గారు వాళ్ళ టీం మొత్తం ఇక్కడ ఉప్మా చేశారు. అవి తినేసి బయలుదేరుతున్నాం. చాలా 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 హ్యాపీ నాకు. చెప్పండి ప్రత్యేకంగా ఏంటంటే కట్టెలపై మీద వండుకొని తినడం ఇక్కడ ఆనవాయితీ. కట్టెల పొయ్యి మీద వండారు. సో నేను నా బ్యాచ్ మొత్తం అందరం కలిసి వచ్చాం. తమ్ముడు గారు చాలా సంతోషం. అన్నదాత సుఖీభవ అన్నదాత అన్నదాత సుఖీభవ ఏమండి. అన్నం పెట్టిన వ్యక్తిని నేను ఎవరిని మర్చిపోను. నాకు అన్నం పెట్టిన దేవుడు హీరో వేణు సార్, అలాగనే ప్రతి వ్యక్తి కూడా నాకు అన్నం పెడుతూనే ఉన్నారు. అన్నదాత సుఖీభవ. ఓకే అండి, ఇప్పుడు మేము తినేసి హైదరాబాద్ బయలుదేరుతున్నాం. నమస్తే. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అంటే మీరు ఇంకో విధంగా అపార్థం చేసుకోకండి. మంచి మాటలతో మంచి ఆలోచనలతో మంచి భావాలతో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉన్నా ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. కాకపోతే ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్ మా తమ్ముడు గారు చంద్ర యాదవ్ గారు మా ఈ ఊరు రామలింగయ్య యాదవ్ గారు యాదవ్ గారు అంజనేయ యాదవ్ గారు చంద్ర యాదవ్ గారు తమ్ముడు గారు, అలాగనే మేము అందరం మేమన్నా అంటే చెప్తాను ఉండండి మీరు మీరు లేదు మీరన్నా. సో అందరం మేమందరం కలిసి నిన్న రాత్రి బీభత్సంగా వర్షం పడుతుంది. సరే ఓకే, నేను తప్పేం చెప్పట్లే. ఇక్కడ మేము ఆనందంగా ఉన్నాం, మీకు అర్థమైంది అనుకుంటా. సో నిన్న రాత్రి అమ్మగారు పెట్టిన అన్నం అంటే ఎంజాయ్ చేశాను. మందు తాగాను, మళ్ళీ మీరు మందు తాగలేదు పిచ్చోడనుకోతారు. నేను మందు అయితే వేసాను. ముందు గంజాయి రాముడు
గంజాయి రాములు గారు అంటే గంజాయి ఏమి తాగరు ఇక్కడ. సో వాళ్ళ తాతయ్య తాగేవాళ్ళంటే దాన్ని ఇంటి పేరు చేసేసారు వాళ్ళు. సో ముందు మా అమ్మగారిని పరిచయం చేస్తాను. సో నాకు మా అమ్మ మా నాన్న చనిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో మా అమ్మగారు ముస్లింస్ ఉన్నారు, ఆమె పెట్టిన అన్నం తిన్నాను. ఇప్పుడు అమ్మగారికి నేను మంచి అమ్మ దామ్మ దాత పిలవండి. అమ్మ పెట్టిన అన్నం టమోటా చారు చేశారు, ఎంత అద్భుతంగా ఉందో, ఒక పుల్లగా తీయగా చాలా బాగుంది. నేను చాలా సంతోషం అమ్మ, మంచి పాటలు పాడాను అమ్మ ముందు. వర్షం పడతా ఉంటే అసలు జీవితంలో ఈ జన్మ ఇంకోసారి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ వర్షం పడేటప్పుడు సార్ రండి మీరు కూడా వర్షం పడేటప్పుడు నాకు మా అమ్మ నాన్న వచ్చి నాకు అన్నం పెట్టే విధంగా మీరు అన్నం పెడుతూ ఉంటే నా అమ్మ నాన్న అన్నం పెట్టారన్న ఆనందం, మంచి చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనాడు, అది నల్లమల్ల అడవుల్లో ఇప్పుడున్న ఏరియాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు. మంచి పాటలు పాడుతున్నప్పుడు మీరు కళ్ళు చెమ్మ చేసి పాటలు వింటూ సంతోషపడ్డారు అమ్మ, చాలా ధన్యవాదాలు. మేము అంటే ఉన్న దాంట్లో మీరు మా అమ్మ దగ్గరకు వచ్చాం వెళ్తున్నాం, చాలా ధన్యవాదాలు అమ్మ. ఇదండి చంద్ర యాదవ్, అలాగనే ఈయన వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్. సో వాటర్ ఫాల్స్ గారు చూశారుగా, అలాగనే సారు సచిన్ యాదవ్ రామలింగ యాదవ్ గారు, ఈ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఈ గ్రామంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. అలాగనే ఇంకా మేము అందరం కలిసి మళ్ళా ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం, కృష్ణా నది ఒడ్డున, గున్నపెంట కృష్ణా నది ఒడ్డున వెళ్తున్నాం. పదల మండలం. సో అది కూడా ఒకసారి చూసుకొని ఇంకా హైదరాబాద్ బయలుదేరుతున్నాం. సరే ఏదేమనుకున్నా మీరు తప్పుగా అనుకోకండి, నాకు నచ్చిందే మీకు చెప్తాను, మీకు నచ్చకపోయినా నాకు నచ్చింది మీకు మాత్రం చేరదీస్తూ ఉంటాను. సో ఈ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ నుంచి నిన్న కోతులకు ఆవు గోమాతలకు పెట్టిన యొక్క ఇది మీరు చూశారు, ఇది కూడా చూడండి. సో నేను సంతోషంగా ఉండాలిగా, సో ఈ భూమి మీద పుట్టినందుకు నేను కూడా సంతోషంగా ఉండాలి, నాతో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. సో నాకు ఏమనిపిస్తే అది చేస్తాను, అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు అది చూస్తూ సంతోషంగా ఈ యొక్క ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్లో చూసి ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదో మా తమ్ముడు గారు పరిగెడుతున్నారు. సో రాత్రి మేము పడుకున్న చోట కుక్క పడుకునింది, ఏం పేరు సార్? తప్పి. అది మమ్మల్ని ఏడిపించింది, వర్షం పడుతుంది అదేమో బయట వెళ్ళదు, టఫీ టఫీ ఇల్లు అంటే తోకాడిస్తుంది, రెండు కాళ్ళతో ఇలా అంటుంది. సో రాత్రంతా నిద్రలేదు, చాలా సంతోషపడ్డాం. ఈడేమో మంచం కింద పడుకున్నాడు చక్కగా, శివసారి ఏమో మంచం మీద పడుకున్నాడు, శివసారికి మాత్రం పాపం ఏ అలవాటు లేదు, ఆయనేమో కామ్గా మంచి నిద్రలో ఉన్నారు. సో నేను మధు గారు అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో ఓకే, చాలా సంతోషం. ఆయన బాలనగర్ తమ్ముడు. ఓకే, ధన్యవాదాలు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, ఆ వీడియోలు కూడా మీరు చూద్దరు. బాయ్. ఓకే, అయిపోయింది.